ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పున్నమి వెలుగుల్లో పురుషోత్తముని దివ్య దర్శనం. తిరుమాల వీధుల్లో గరుత్మంతునిపై గజరాజ రక్షకుని విహారం. నలు దిశల నాలాయిర దివ్య ప్రబంధ వ్యాప్తి. శ్రీవారి గరుడ వాహన సేవలో ద్రవిడ వేద స్ఫూర్తి. పెరటాసి శని ఆదివారాలలో బ్రేక్ దర్శనాలు రద్దు. నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఘనమైన ఏర్పాట్లు. సమీక్షా సమావేశంలో తిరుమల జేఈఓ ఆదేశాలు. మహాపూర్ణాహుతితో ఘనంగా ముగిసిన అమ్మవారి పవిత్రోత్సవాలు. శాస్త్రోక్తంగా చక్రస్నానం, తిరుచి సేవలో దేవదేవుల దర్శనం. తిరుమలలో పున్నమి గరుడ సేవ ఘనంగా జరిగింది. నింగిలోని జాబిలి నేలపైకి దిగినట్టుగా చిరుమందహాసంతో మలయప్ప స్వామి వైనతేయుడిపై చందమామ వెలుగుల్లో మాడవీధుల్లో విహరించిన తీరు అపురూపం. వెండి రాసులు పోగేసినట్టుగా తెల్లని వెన్నెల్లో చల్లని స్వామివారు అభయప్రదానం చేస్తున్న తీరుతో భక్తులు పరవశించారు. ప్రతి పున్నమికి తిరుమలలో గరుడోత్సవం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సర్వాభరణ భూషితుడైన స్వామివారిని ప్రియవాహనమైన గరుత్మంతునిపై కొలువు తీర్చారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గరుడ వాహన సేవ ఆద్యంతం వైభవపేతంగా జరిగింది. భక్తులు స్వామివారికి అడుగడుగున కర్పూర నిరజనాలు సమర్పించి తరించారు. నాలాయిర దివ్య ప్రబంధం ద్రవిడ వేదంగా ప్రసిద్ధిగాంచింది. 12 మంది ఆళ్వార్లు శ్రీ మహావిష్ణువును కీర్తిస్తూ రచించిన పాసురాలే దివ్య ప్రబంధంగా వినుదికెక్కాయి. తిరుమలలో స్వామివారి వాహన సేవ ముందు జీయంగార్లు దివ్య ప్రబంధ గానం చేస్తూ సాగే దృశ్యం భక్తులందరికీ చిరపరిచితమే. దివ్య ప్రబంధ వైశిష్ట్యాన్ని మరోమారు లోకానికి చాటడానికి తిరుమల తిరుపతి దేవస్థానములు మంగళవారం తిరుమలలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు మంగళవారం ఉదయం తిరుమలలోని ఆస్థాన మండపంలో తిరుమల గోవింద రామానుజ చిరంజీయం గారి ఆధ్వర్యంలో దేశం నలుమూల నుంచి తరలివచ్చిన పారాయణదారులతో ప్రబంధ గోష్ఠి గానం జరిగింది. ఈ సందర్భంగా గోవింద రామానుజ చిరంజీయ స్వామివారు అనుగ్రహ భాషణం చేశారు. అనంతరం సాయంత్రం నాదనిరాజనం వేదికపై నాలాయిర దివ్య ప్రబంధ గోష్ఠి భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇక సాయంత్రం జరిగిన గరుడ సేవలు స్వామివారి వాహన సేవ ముందు దివ్య ప్రబంధ పాశురాలను పారాయణం చేసి స్వామివారి సేవలో తరించారు. ఈ కార్యక్రమం తిరుమల పెద్దజీయం గారు, శఠగోప రామానుజ పెరియజీయ స్వామివారు, గోవింద రామానుజ చిన్నజీయ స్వామివారి ఆధ్వర్యంలో జరిగింది. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు బీజాలు నాటుతున్న భారతీయ విద్యాభవన్ విద్యా సంస్థలో ధర్మాన్ని, సంస్కృతిని, వారసత్వాన్ని భావితరాలకు అందిస్తున్నాయని భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు తెలిపారు. తిరుపతిలోని శ్రీవారి పాదాల చెంత ఉన్న భారతీయ విద్యాభవన్లో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. భారతీయ విద్యాభవన్ 29వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాలలోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వెంకయ్యనాయుడు, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి, ఇతర ప్రముఖులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారతీయ విద్యాభవన్ విద్యా సంస్థల వ్యవస్థాపకులు కెఎం మున్సీ చిత్రపటం వద్ద వెంకయ్యనాయుడు పుష్పాంజలి ఘటించారు. స్వరాజ్య సంగ్రామం సమయంలో భారతీయ సంస్కృతి, చరిత్రను పెంపొందించే దిశగా ఈ విద్యా సంస్థలను నెలకొల్పినట్టు వెంకయ్యనాయుడు వివరించారు. భారతీయ విద్యాభవన్ సంస్థలను సందర్శించడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. దీనికి ఇక్కడ చదువుకునే పిల్లలకు కారణమైతే విద్యార్థుల్లో భారతీయ సంస్కృతి బీజాలు నాటే విద్యా సంస్థ కారణం కావడం మరొక కారణం. ఈ సందర్భంగా తిరుపతి తిరుమల దేవస్థానాన్ని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే విశాల హృదయంతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సౌజన్యంతో వీరికి స్థలం ఇవ్వడమే కాకుండా ఈ విద్యా సంస్థ యొక్క నిర్వహణలో పాలు పంచుకోవడం కూడా తిరుపతి తిరుమల దేవస్థానం చేస్తున్న ఒక మంచి పని అని చెప్పని నేను పేర్కొంటూ వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ పాఠశాల విద్యార్థులుగా మీరంతా జీవితంలో విలువలు అలవాటు చేసుకోండి. అనంతరం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు ఇతర ప్రముఖులను భారతీయ విద్యాభవన్ డైరెక్టర్ సత్యనారాయణ రాజు ఘనంగా సత్కరించారు.
సమావేశం అనంతరం వెంకయ్యనాయుడు విద్యార్థిని విద్యార్థులతో నేటి విద్యా వ్యవస్థపై ముచ్చటించారు. దసరా సెలవులు, తమిళ పెరటాసి మాసం, శ్రీవారి బ్రహ్మోత్సవాలు అన్నీ ఒకేసారి కలిసి వస్తుండటంతో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తగిన చర్యలు తీసుకోవాలని తిరుమల జేఈఓకే శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం ఉదయం ఆయన టీటీడీలోని వివిధ విభాగాధిపతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమిళులకు అత్యంత పవిత్రమైన పెరటాసి మాసం ప్రారంభమైందని, అక్టోబర్ 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు, దసరా సెలవులు కలిసి రానున్నాయని, కనుక భక్తుల సౌకర్యార్థం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయమై ఇప్పటికే ముందస్తు ప్రణాళిక రచించి అమలు చేస్తున్నామని, నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అత్యంత ముఖ్యమైన పెరటాసి శని ఆదివారాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది కాబట్టి ఆయా రోజుల్లో సిఫార్సులపై వీఐపీ బ్రేక్ దర్శనాన్ని రద్దు చేశామని, కేవలం ప్రోటోకాల్ వీఐపీలను మాత్రమే అనుమతిస్తామని ప్రకటించారు. ఏ రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది జేఈఓ వివరించారు. రాబోయే 4 శని ఆదివారాలు అనగా ఈ నెల 29, 30 తారీఖులు, అక్టోబర్ నెలలో 6, 7 తారీఖులు, 13, 14 తారీఖులు, 20, 21 తారీఖులు ఈ యొక్క శని ఆదివారాలలో వీఐపీ బ్రేక్ దర్శనము ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే పరిమితమై ఉంటుంది. సిఫార్సు లేఖల మీద వీఐపీ బ్రేక్ దర్శనము మంజూరు చేయబడదు. అదేవిధంగా పొరటాసి శనివారాలలో ఇప్పుడు చెప్పినటువంటి ఈ రాబోయే ఇంకా మిగిలిన 4 శనివారాలలో అనగా 29వ తారీఖు, 6వ తారీఖు, 13వ తారీఖు, 20వ తారీఖు వీటికి సంబంధించి కూడా దివ్యదర్శన టోకన్లు జారీ చేయబడవు. ఇక నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అక్టోబర్ 14న జరిగే గరుడోత్సవం నాడు అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు రద్దు చేశామని జేఈఓ తెలిపారు. గరుడ సేవ రోజు అనగా అక్టోబర్ 14వ తారీఖు దివ్యదర్శన టోకన్లు జారీ చేయబడవు, సర్వదర్శన టోకన్లు కూడా జారీ చేయబడవు, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు కూడా ఎటువంటి కోటా కూడా లేదు. అలాగే క్యూలైన్లను కూడా క్రమబద్ధీకరించి భక్తులు సులభంగా శ్రీవారి దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని జేఈఓ శ్రీనివాసరాజు చెప్పారు. లక్కీ డిప్పులో ఎటువంటి అక్రమాలు లేదు. లక్కీ డిప్పు పద్ధతి ద్వారా కొంతమంది వాళ్ళు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ అక్రమాలకు పాల్పడే వాళ్ళలో డబ్బులు సంపాదించాలి అనే దురాశ ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా దర్శనం చేసుకోవాలి. సక్రమమైన మార్గం కాకపోయినా, అక్రమ మార్గంలో ఉన్నాయినైనా, అధికంగా చెల్లించైనా అని ఆశపడేటటువంటి యాత్రికుడు ఒక దుర్మార్గపు ప్రక్రియ అది. లక్కీ డిప్ అన్న పద్ధతికి కానీ లక్కీ డిప్లో వాడుతున్న సాఫ్ట్వేర్కి ఎటువంటి సంబంధము లేదు. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు తిరుచానూరులో ఘనంగా ముగిశాయి. దోష పరిహారార్థం 3 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన మంగళవారం తిరుచానూరు క్షేత్రంలో మహాపూర్ణాహుతి, స్నపన తిరుమంజనం, చక్రస్నానం, తిరుచి సేవలను కన్నుల పండుగ నిర్వహించారు. భక్తులు విశేషంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని హరి పట్టపురాణి ఆశీస్సులు అందుకున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం రాత్రి పవిత్రోత్సవాలు వైభవంగా ముగిశాయి. తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీ నుంచి తిరుచానూరులో పాంచరాత్ర ఆగమోక్తంగా పవిత్రోత్సవాలను నిర్వహించారు. 3వ రోజైన మంగళవారం ఉదయం యాగశాలలో అమ్మవారి ఉత్సవమూర్తిని వేంచేపు చేసి శాంతి హోమం, పవిత్ర విసర్జన, కుంభ ప్రోక్షణ, నివేదన, మహాపూర్ణాహుతి తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. అనంతరం మధ్యాహ్న సమయంలో శ్రీ పద్మావతి అమ్మవారికి, శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారికి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందర రాజస్వామివార్లకు, శ్రీ సుదర్శన చక్రతాళ్వర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిపారు. పాలు, పెరుగు తదితర ద్రవ్యాలతో అభిషేకం పూర్తి చేసి సహస్రధారల నడుమ మంగళాభిషేకంతో ధూపదీప నివేదనలతో కర్పూర హారతులు సమర్పించారు. నమస్తు మా విష్ణు శామహే.
ఆహ్లాదకర వాతావరణంలో వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ వేడుకగా సాగిన స్నపర తిరుమంజనం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. ఆపై శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లకు చక్రస్నాన మహోత్సవాన్ని అధికారులు అర్చకులు ఉత్సాహంగా నిర్వహించారు. భక్తులు పద్మ సరోవరం పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి పునీతులయ్యారు. ఇక సాయంత్రం చల్లని వేళల్లో శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారు, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామివారు, శ్రీ పద్మావతి అమ్మవారు వేరువేరు తిరుచ్చులపై మారవీధుల్లో విహరిస్తూ భక్త కోటిని అనుగ్రహించారు. భక్తులు స్వామివార్లకు అడుగడుగున మంగళ నీరాజనాలు సమర్పించారు. పున్నమి గరుడ సేవతో అటు శ్రీనివాస మంగాపురం, ఇటు తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం శోభిల్లాయి. ప్రతి పున్నమికి తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలోని ఈ ఆలయాలలో గరుడోత్సవం నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారికి గరుడోత్సవాన్ని నేత్రపర్వంగా జరిపారు. తొలుత సర్వాంగ శోభితంగా అలంకరించిన స్వామివారిని గరుడ వాహనంపై అధిరోహింపజేసిన అర్చక స్వాములు మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు. భక్తులు స్వామివారికి అడుగడుగున కర్పూర నీరాజనాలు సమర్పించి తరించారు. ఇక తిరుపతికి సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీనివాస మంగాపురంలోనూ గరుడ సేవ నేత్రపర్వంగా సాగింది. సర్వాభరణ భూషితుడైన శ్రీనివాసుణ్ణి వైన తేయుడిపై వేంచెపు చేసి మంగళహారతులు పట్టాక స్వామివారి వాహన సేవ ఆద్యంతం రమణీయంగా సాగింది. స్వామివారు తన ప్రియ వాహనంపై తరలివస్తుంటే భక్తులు మైమరిచిపోయి వీక్షించారు. మంగళహారతులు పట్టి ప్రణామాలు సమర్పించారు. సుగుణాభిరాముడు సుగంధ ద్రవ్యాల్లో శోభిల్లాడు. భక్తులను దివ్యంగా అనుగ్రహించాడు. జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా అలరారుతున్న తిరుపతిలోని కోదండరామాలయంలో మంగళవారం అష్టోత్తర శత కలశాభిషేకం జరిగింది. భాద్రపద పౌర్ణమిని పురస్కరించుకుని నిర్వహించిన ఉత్సవంలో ముందుగా పుణ్యాహవాచనం, కలశ ప్రతిష్ట, కలశ పూజలు చేశారు. అనంతరం ఆలయ ఆవరణలు ఏర్పాటు చేసిన స్నానపీఠంపై సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామిని కొలువు తీర్చారు. అష్టోత్తర శతకలశాలలోని పరిమళ ద్రవ్యాలతో సీతారాములకు అభిషేకం చేసి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు స్వామివారిని విశేష ద్రవ్యాల్లో సేవించి తన్మయులయ్యారు. ఇక మంగళవారం సాయంత్రం స్వామివారి తిరుచ్చి సేవ జరిగింది. సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని సకల శోభితంగా అలంకరించిన అర్చకులు తిరుచ్చిపై కొలువు తీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవిధుల్లో ఊరేగించారు. భక్తులు రామయ్య తండ్రికి కర్పూరహారతులు సమర్పించి పరవశులయ్యారు. ఒంగోలు నగరం సంతపేటలో వెలసిన శివాలయంలో స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవ నేత్రపర్వంగా జరిగింది. ఈ సందర్భంగా లింగాకారంలో కొలువైన స్వామివారికి ప్రత్యేక అభిషేకాలను జరిపారు. తరువాత శివపార్వతుల ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించి ఉత్సవ మంటపంలో కొలువు తీర్చారు. అనంతరం సహస్ర దీపాలంకరణ సేవను కన్నుల పండుగగా నిర్వహించారు. సహస్ర దీపాల వెలుగుల్లో దివ్యంగా దర్శనమిచ్చిన స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్ సనాతన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేవి ఆలయాలు. వారసత్వ పరిరక్షణలో భాగంగా మన పూర్వీకులు ప్రతిష్ఠించిన శిథిలావస్థలో ఉన్న ఆలయాల సంరక్షణ పునరుద్ధరణకు టిటిడి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్ దేవాలయ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఈ బృహత్తర యజ్ఞంలో మీ వంతు సహకారం అందించండి. ఆలయ సంస్కృతి వారసత్వాన్ని పరిరక్షించి దేవదేవుడి శుభాశీస్సులు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877227777, 0877223333, లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
హైదరాబాద్ కోఠీలోని శ్రీ వీర హనుమాన్ ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు అర్చనలు జరిగాయి. అలాగే విజయనగర కాలనీలోని శ్రీ ఆంజనేయ స్వామివారికి పంచామృత అభిషేకం చేశారు. మారేడుపల్లిలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి విశేష అర్చనలు జరిగాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. హైదరాబాద్ కోఠీలోని శ్రీ వీర హనుమాన్ ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. భాద్రపద మాసం మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. అభిషేకం అనంతరం రజిత కవచం, పూలమాలలు, తమలపాకులతో అలంకరించి అష్టోత్తర శతనామార్చనలు జరిపి మంగళ హారతులు ఇచ్చారు. ఉపాలయంలో అష్టభుజాలతో గద, త్రిశూలం, ఖడ్గం, చక్రధారిగా కొలువైన శ్రీ దుర్గాదేవి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేసి హారతులు సమర్పించారు. అలాగే హైదరాబాద్ విజయనగర కాలనీలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. తరువాత వాయునందనుడికి సింధూరం, తమలపాకుల అర్చన చేశారు. చక్కగా అలంకరించి అష్టోత్తర శతనామార్చనలు జరిపి పవనసుతుడికి నీరాజనాలు సమర్పించారు. ఇక హైదరాబాద్ మారేడుపల్లిలోని శ్రీ సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం జరిగింది. వినాయక స్వామి ఆలయంలో ఉపాలయంగా విరాజిల్లుతున్న సుబ్రహ్మణ్య స్వామివారికి వివిధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. సహస్ర నామార్చనలు జరిపి ధూపదీప నివేదనలు అర్పించారు. ఉపాలయంలో కొలువైన శ్రీ దాసాంజనేయ స్వామివారికి సింధూరం, గజపూలమాలలు, నాగవల్లి దళాలతో అలంకరించి సహస్ర నామార్చనలు జరిపి మంగళ హారతులు సమర్పించారు. భాగ్యనగర వాసులు ఆంజనేయ స్తుతిని సేవించి తరించారు. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు, కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రావణ బ్రహ్మ వాహన సేవ జరిగింది. స్వామివారిని సకల శోభితంగా అలంకరించిన అర్చకులు రావణ బ్రహ్మ వాహనంపై ఆసీనులను చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు గణనాథుడికి నీరాజనాలు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. చిత్తూరు జిల్లా నారాయణవనం మండలంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో దోష పరిహారార్థం 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహించారు. చివరి రోజున శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని సకల శోభితంగా అలంకరించి తిరుచ్చిపై కొలువు తీర్చి ధూపదీప నివేదనలు అర్పించారు. అనంతరం ఆలయంలోని యాగశాలలో అర్చకులు హోమాలను జరిపి మహాపూర్ణాహుతి సమర్పించడంతో పవిత్రోత్సవాలు ముగిశాయి. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న శ్రీ పైడితల్లి విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. విజయనగరంలోని అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. చల్లని తల్లికి అభిషేక ఆరాధనలు పూర్తి చేశాక పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పాలతో శుభాయమానంగా అలంకరించి మధుర పదార్థాలను నైవేద్యంగా సమర్పించారు. భక్తులు అమ్మలగన్న అమ్మను సేవించి ఆధ్యాత్మిక ఆనంద పరవశులయ్యారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని ప్రసిద్ధ పెనుశిల శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఈ విశేష ఉత్సవాల్లో భాగంగా ఆలయ ఆవరణలో అర్చకులు ప్రధాన హోమాలను జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్లను సకల శోభితంగా అలంకరించి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు లక్ష్మీ నృసింహస్వామివారిని దర్శించుకుని ధన్యులయ్యారు. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై మంగళవారం సాయంత్రం గాత్ర కచేరీ జరిగింది. చెన్నైకి చెందిన సుభా గణేశన్ ఆలపించిన పలు కీర్తనలు శ్రీవారి భక్తులను భక్తి పారవస్యంలో ఓలలాడించాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.